మళ్ళీ టీడీపీ ఫస్ట్ విడతలో అభ్యర్థుల జాబితాలో మళ్ళీ ఇక్కడ తూర్పులో గద్దె రామ్మోహన్కి సీట్ ఇచ్చింది. మీరేమనుకుంటున్నారు మీ ఎమ్మెల్యే గురించి, ప్లస్ మళ్ళీ టికెట్ ఆయనకి ఇవ్వడం వల్ల మీరేం జరుగుతుంది అనుకుంటున్నారు? గద్దె రామ్మోహన్ రావు గారు అయితే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అండి. ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవడం కానీ పిలిస్తే పలుకుతారు. ముందు 2014-2019 అంత ఎలియన్స్ అంత ఊపులో కూడా టీడీపీలో గద్దె రామ్మోహన్ రావు గెలవడం మీకు తెలియదు ఏం కాదు, కొత్త ఏం కాదు. మళ్ళీ ఈసారి భారీ మెజారిటీతో గద్దె రామ్మోహన్ రావు గారు అయితే ఇక్కడ గెలవడం ఖాయం. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? March 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఓకే, మీరు గెలిపించుకున్నారు, మళ్ళీ ఇక మీదట ఇంకేం కోరుకుంటున్నారు? అభివృద్ధి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఏమైనా ఆయన కలవడం కానీ, ఇక్కడ ఉన్న సమస్యల గురించి మీరు ఎప్పుడైనా చెప్పడం కానీ, ఇలా ఏమైనా జరిగినా ఈస్ట్ నియోజకవర్గంలో అయితే అభివృద్ధి పరంగా జరగాలంటే గద్దె రామ్మోహన్ రావు గారు ఉండగానే జరిగిందండి. ఏదైనా కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈస్ట్ నియోజకవర్గంలో పరంగా చూసుకుంటే ఏ అభివృద్ధి లేదు. ఎక్కడ సమస్యలు అక్కడ ఉండి డ్రైనేజీ అయితే మరీ దరిద్రం అయిపోయింది. డ్రైనేజీ పరంగా వచ్చేసరికి ఒక వారం పడితే మీకు విజయవాడ పడమట ఏరియా ఇదంతా చూస్తే మీకు అర్థమైపోతుంది. టీడీపీ టైంలో ఎట్లా ఉంది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉన్నది అన్నది మీకు తెలియాల్సిన పరిస్థితి. అది జనాలందరికీ తెలుసు. అది తెలుసుకుని ఈసారి ఎన్ని పరిస్థితుల్లో చెప్తున్నాం కదండి, జనసేన టీడీపీ ఎలియన్స్ అయితే గవర్నమెంట్ రన్ చేయడం అయితే ఖాయం. ఇది 99% జరిగేది ఇదే నెక్స్ట్ 2024. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్కి మళ్ళీ టీడీపీ టికెట్ ఇచ్చింది, మీరేమనుకుంటున్నారు? గెలుస్తుంది అనుకుంటున్నారా? ప్రజెంట్ మీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, గద్దె రామ్మోహనే ఉన్నారు, మళ్ళీ సీట్ ఆయనకే రావడం, ఆయన కూడా మళ్ళీ రెండోసారి గెలిపించుకోవాలనుకుంటున్నారా? కన్ఫర్మ్ మేడం, ఆయనే గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కొంచెం చేసిన డెవలప్మెంట్ కూడా మాకు కనిపిస్తున్నాయి. సో ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ గెలిపించుకుంటే ఆయన ఇంకా డెవలప్ చేస్తారని చెప్పి, మళ్ళీ కొత్త పర్సన్కి ఇస్తే మళ్ళీ ఆయన డెవలప్ చేస్తలేదు, మాకు ఐడియా లేదు. ఉన్న ఆయనే గెలిపించుకుంటే మాకు ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ మేము మళ్ళీ 5 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఎందుకు మేడం? మాకు ఎలాగో ఆయన తెలుసు, ఆయనతో మేము మాట్లాడతాం. ఇంకా ఆయనతోనే ఇంకా ఏదైనా కానీ ఆయనతోనే మేము వెళ్దాం అనుకుంటున్నాం ఈ ఇయర్ కూడా. ఎలా ఎలా కలుస్తారా మీరు? ఏమైనా ఇక్కడ వర్క్ జరగాల్సినప్పుడు, ఏమైనా కార్యక్రమాలు చేయాల్సినప్పుడు ఆయన ఈజీగా కలవగలుగుతారా? అంటే మరీ అంత ఓకే మేడం, ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నారు. అయినా కానీ ఏంటంటే మాకేమైనా హెల్ప్ కావాలంటే మాత్రం మేము ఆయన ఈజీగా మీట్ అవ్వగలం. మీట్ అయ్యి మా ఏమైనా సమస్యలు ఉంటే మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఆయన ఏంటంటే ఆయన ఉన్నంతలో ఆయన మాకు సమస్యలను పరిష్కరించడం కానీ అంతా కానీ చాలా 100% చేయగలం మేడం. మాకు మాత్రం మంచి న్యాయం జరుగుతుంది మేడం. గద్దె రామ్మోహన్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఇక్కడ అదే వస్తుంది. ఎందుకంటే జనసేన పొత్తు కదా, బట్టి కంపల్సరీ వస్తుంది. జనసేన పొత్తు లేకపోతే ఆలోచించాల్సి వచ్చేది. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ అదే వస్తుంది. కాకపోతే అంటే గద్దె రామ్మోహన్ అనే మాత్రం మంచి వ్యక్తి, అతను ఓకే మంచి వ్యక్తి, ఆ పరంగా కూడా ప్లసే, ప్లస్ జనసేన పోతుంది కాబట్టి ఇంకా ప్లసే. ఖచ్చితంగా అయితే మరి ఈ ఎలక్షన్లో కూడా గద్దె రామ్మోహన్ గెలిపించాలనుకుంటున్నారు? ఆ విషయం చెప్పండి. జనసేన అనుకోండి, జనసేనకి వేస్తాం కాబట్టి జనసేనే పొత్తు ఆటోమేటిక్గా. గద్దె రామ్మోహన్ అనే ఆయన మంచి వ్యక్తి, ఆయన కంపల్సరీ గెలుస్తాడు. జనసేన పొత్తు కూడా ఉంది కాబట్టి ఇంకొద్దిగా కంపల్సరీ వస్తాడు. ఎలా ఉంది అభివృద్ధి మీ నియోజకవర్గంలో? అభివృద్ధి అంటే ప్రస్తుతం మామూలుగా వ్యక్తిగతంగా అతని పరంగా అయితే అభివృద్ధి బాగానే ఉంది. పార్టీ పరంగా చూసుకుంటే ఈ గవర్నమెంట్ పరంగా అయితే అభివృద్ధి నిల్లు. మేము ఎన్నో అనుకున్నాం, అది ఏమి జరగలే. లాస్ట్ టైం మేమంతా జగన్కి చేసిన వాళ్ళమే అన్ని అనుకున్నాం, కానీ ఏమి జరగలే. లాస్ట్ టైం మీరు అటువైపు జగన్ గెలిపించుకున్నారు, అవేం జరగలేదు అని అనుకుంటున్నారా? అది మా అనుకున్నది ఏం జరగలేదు. పథకాలు అయితే ఏదో పెడుతున్నారు కానీ అదేం లేదు, అభివృద్ధి లేదు. రోడ్లు ఎక్కడ చూసినా గుంటల మయం, పిల్లల జాబులు పరంగా లేదు, ఏమి లేదు. ప్రాబ్లం అయితే అది. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో, మరి ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో, మరి అభ్యర్థుల జాబితాను ఖరారు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ అభ్యర్థుల జాబితాలు మరి తూర్పు నియోజకవర్గంలోని గద్దె రామ్మోహన్కి మరి 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యే సీటును ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. సో గద్దె రామ్మోహన్ గురించి మనం తెలుసుకోవాలి అంటే మరి ఆ పేరు తెలియని వారు ఎవ్వరు ఉండరు విజయవాడలో. సో ఈ నియోజకవర్గ ప్రజలైతే ముఖ్యంగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకుని, 1 సారి ఎంపీగా గెలిపించుకొని, మరి 4వ సారి కూడా టీడీపీ అధిష్టానం టికెట్ గద్దె రామ్మోహన్కే కేటాయించడం జరిగింది. ముఖ్యంగా అభ్యర్థుల్ని ఖరారు చేసే విషయంలో ఆచితూచి
అడిగేస్తున్న సందర్భం అయితే మనం చూస్తున్నాం. వైసీపీ కావచ్చు, అలాగే టీడీపీ, జనసేన, అంతకుముందు బీజేపీ కూడా అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే అభ్యర్థుల్ని ఏ నియోజకవర్గాల్లో వారి బలగం ఉంది, వాళ్ళు ఎంతవరకు ప్రజల ఆదరణ పొందుకోగలుగుతున్నారు, ఎంతవరకు ఓటును వినియోగించుకుని ఆ అభ్యర్థుల్ని గెలిపించుకునే ప్లేసెస్లో ఆ అభ్యర్థుల్ని నిర్ణయించడం అయితే జరిగింది. అందులో భాగంగానే ఈరోజు టీడీపీ, జనసేన కలిసి మొత్తంగా 99 సీట్లను ఖరారు చేస్తే అందులో 94 టీడీపీ, అలాగే 5 సీట్లను జనసేన అభ్యర్థులను అయితే ఖరారు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనము ఈ తూర్పు నియోజకవర్గంలో 4వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ పేరైతే మనము విన్నాము, ఖరారైంది. ఇక్కడ ప్రజలు చాలా గద్దె రామ్మోహన్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, 30 ఏళ్ల రాజకీయ జర్నీలో చాలా ప్రజలకు దగ్గరగా ఉండడము, ప్రజలు ఏ సమస్యతో వెళ్ళినా వెంటనే స్పందించి వాళ్ళకి హెల్ప్ చేయడము, అందులో స్టూడెంట్స్కి హెల్ప్ చేయడము, అలాగే ఆపరేషన్స్ అవసరమైన వాళ్ళకి ఆపరేషన్స్ చేయించడము, చిరు వ్యాపారులను ప్రోత్సహించడం, వారికి బండ్లు, తోపుడు బళ్ళు, అలాగే వ్యాపారం నిమిత్తం వారికి అవసరమైన సామాగ్రిని అందించడం, ఇలా చాలా వరకు అందరికీ కూడా ఆయన సహాయ సహకారాలు అందించడంతో పాటు ఏదైతే స్థానంలో ఉన్నారో, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారో, ఆ స్థానానికి కరెక్ట్గా న్యాయం చేశారని ఇక్కడ మనము తూర్పు నియోజకవర్గంలో అయితే చాలామంది నోటి వెంట మనం వింటున్న మాట. ప్రస్తుతానికి ఈ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ క్యాండిడేట్ దేవినేని అవినాష్ మనం చూసుకోవచ్చు, యువ నాయకుడిగా ఉన్నారు, గతంలో కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు వైసీపీకి, టీడీపీకి, తర్వాత వైసీపీకి షిఫ్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆయన ఇక్కడ వైసీపీ తరపు టికెట్ ఆశిస్తున్నట్టుగా అయితే అందరికీ తెలిసిందే. మరి ఖరారు చేశారా లేదా, మరి ఒకవేళ ఓకే చేస్తే అటు దేవినేని అవినాష్ కావచ్చు, ఇలా గద్దె రామ్మోహన్ కావచ్చు, ఎవరి ఇద్దరి మధ్య పోటీ ఎలా జరగబోతుంది, మరి ఈ తీర్పు నియోజకవర్గం ప్రజలు ఎవరికి అధికారం కేటాయించే అవకాశాలు ఉన్నాయి అనేది మరికొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఇక్కడ మళ్ళీ మేము చాలా వరకు వినిపిస్తున్నమాట, మళ్ళీ మేము గద్దె రామ్మోహన్ని గెలిపించుకుంటాము, ఆయన అభివృద్ధి చేస్తేనే ఈ నియోజకవర్గం బాగుంటుంది, కొత్త పర్సన్ వస్తే మళ్ళీ ఆయన మేము పరిచయం చేసుకోవడము, ఆయన ఎంతవరకు చేస్తారో తెలియక 5 సంవత్సరాలు వేస్ట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు, సో మళ్ళీ 4వసారి కూడా గద్దె రామ్మోహన్ని గెలిపించుకుంటాము అని ఇక్కడ తూర్పు నియోజకవర్గం ప్రజల మాట అయితే వినిపిస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, తూర్పు నియోజకవర్గం, విజయవాడ, సుమన్ టీవీ.